లోతి అనిది ప్రేమరా మనిషికి ఉన్న ఆస్తి మంచిరా సృష్టిలోతి అనిది ప్రేమరా మనిషికి ఉన్న ఆస్తి మంచిరా కుర్రకారు మారింది దూసుకెళ్ళిపోతుంది ఆగని వెళ్ళుగిది రాముడి బాణమిది పై వాళ్ళు రావాలి ఇక కిందికి నీళ్ళెప్పుడు పారాలి పల్లానికి ఎవరోయ్ పెద్దోళ్ళు ఎవరోయ్ బున్నోళ్ళు రంగిరా చావుంటే గుండెలో దమ్ముంటే దగ్గర నా మాట కచ్చరా మీ ఆట ముచ్చటైన ఇదంతా పచ్చగుండాలంట రండి దీవిన చండో ఇన్నాళ్ళు రంగిరా చావుంటే గుండెలో దమ్ముంటే మాటంటే దరి పిలిచే తీరుతా మంచంటే తల వంచి మొక్కుతా మాటంటే దరి పిలిచే తీరుతా మంచంటే తల వంచి మొక్కుతా దేవుడికి దడబను న్యాయాన్ని విడువను ప్రేమకు రుజువుగా రేపటి నిజముగా ముద్దుగా ఈ పెళ్లి జరిగిందిరా పెద్దరికం కుళ్ళి కుళ్ళి గేర్చిందిరా ఎవరోయ్ పెద్దోళ్ళు ఎవరోయ్ ఉన్నోళ్ళు రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే దగ్గర నా మాట కట్టెరా మీ ఆట ముచ్చటైన ఇదంట పచ్చగుండాలంట రండి దీవించండో ఎవరోయ్ పెద్దోళ్ళు ఎవరోయ్ ఉన్నోళ్ళు రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏమి చేయలేవు. లైట్ ఆఫ్ చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా? లైట్ అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే నీకు చీకట్లోనే ఇష్టమా? ఎవరో వచ్చినట్ సార్, వెళ్ళి చూడండి. వీడెవరండి? పానకంలో పొడకలాగా ఎవరు? ఇంకేం భయం లేదు, వెంచం కాదు. ఊరుకోమ్మా ఊరుకో, పెద్దవాళ్ళు ఓటమి కొప్పుకోరు. ఇలాగైనా గెలవాలని ప్రయత్నించారు,
కానీ ఇందులో కూడా వాళ్ళకు ఓటమి ఎదురైంది. ఊరుకోమ్మా, రవికి మరేం పర్వాలేదు, గండం గడిచింది. భార్యాభర్త లేకపోయే తొలి రాత్రి ప్రాణం తీయడానికి ప్రయత్నించారు ఎవరో. చచ్చా, వాళ్ళ అసలు మనుషులేనా? ఆ రాక్షసుడెవడో నాకు తెలుసు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. ఏమిటంటే ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గండి కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది కానీ జైలే మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులో తోసేయడానికి. అందుకే నీకు బుర్రందు కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలి కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గండి కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇది పెద్దయ్య, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారు. ఎవరిని? ఈ పాడు బీడిని. బీడినా? ఈ బీడి మహత్యం నీకేం తెలుసు రాజు? ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడి నెదలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడి లేకపోతే మనం క్షణం కూడా ఉండలేము. వాళ్ళు జువ్వడగా. సరే, ఈ క్షణం నుంచి బీడీ తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పినా విన్నాను కదా రాణి, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసే. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. రాణి, సరే, నేను కావాలో బీడి కావాలో నువ్వే తెలుసుకో. ఏయ్ మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు, ఊరికందరికి రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి, మా ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడకు రాణి, ఆ ఇన్స్పెక్టర్ టైం బాగునట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, వాటి కారణంగా నిన్ను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? ఒకటా రెండా సవాలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి పారండి. ఆచారే, కుడి చెయ్యి. చూసారా చూసారా, మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడు నన్ను. ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతో సేపు పట్టదు. అమ్మో అమ్మో, ఇన్స్పెక్టర్ గారు.